ఒక మూవీ బాగా నచ్చాక ఆ మూవీలో పాయింట్స్ ఆల్మోస్ట్ అలానే ఇంకో తోపు మూవీలో ఉన్నాయంటే కాస్త డిసప్పాయింట్ అవుతాం. అండ్ దసరాకి రంగస్థలంకి అలాంటి సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. దసరా మూవీ డైరెక్టర్ రంగస్థలంకి వర్క్ చేయడం ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ రైటింగ్కి దారితీసి ఉండొచ్చు. దో దసరా మూవీ చూస్తున్నప్పుడు నాకు రంగస్థలం ఏ యాంగిల్లో గుర్తు రాకపోయినా, ఈ మూవీ అనాలిసిస్ చేద్దామన్నప్పుడు మాకు చాలా పాయింట్స్ కనిపించాయి. ఫస్ట్ది, ఈ రెండు మూవీస్ కాస్త ఓల్డ్ టైంలో అండ్ ఒక విలేజ్ సెటప్లోనే అవుతాయి. మీకు ఆల్మోస్ట్ కలర్ టోన్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. దసరాలో ఇంకాస్త రెడ్ షేడ్ పెట్టి నైట్ షాట్స్ ఎక్కువ ఉంచారని చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్, రంగస్థలంలో లోవర్ క్యాస్ట్ వాళ్ళు జగపతి బాబు ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకోకుండా చూపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఆ మూవీ క్యాస్ట్ గొడవల మీదే వెళ్తుంది కూడా. వేరాజ్ దసరా మూవీలో సిమిలర్ రైటింగ్స్ ఉంటుంది, బట్ ఇది హౌస్ కాదు సిల్క్ బార్ కి. బట్ అన్లైక్ రంగస్థలం, ఇది ఒక పబ్లిక్ ప్లేస్ వల్ల వీళ్ళకి కూడా మందు అమ్మి బానిసిల్లా చేస్తారని చూపిస్తారు. ఆ మూవీలో జగపతి బాబు కూడా లేని వాళ్ళకి గ్లాస్ తో వాటర్ ఆర్ టీ ఇచ్చినట్టే ఇచ్చి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అన్నట్టు గ్లాస్ ని కడగమంటాడు. థర్డ్ పాయింట్, దసరా మూవీలో హీరో ఫ్రెండ్ సూరి చుట్టూ రాసిన రైటింగ్ కాస్త రంగస్థలంలో ఆదిపినిశెట్టి రోల్కి చాలా దగ్గరగా ఉంటుంది. దో ఆ మూవీలో లవ్ మీద సిమిలర్ లైన్స్ లేకపోయినా, విలేజ్ పాలిటిక్స్లో నించోబెట్టడం అండ్ దారుణంగా ఒక నైట్ చాలా మంది వచ్చి ఆ క్యారెక్టర్ని చంపేయడం చాలా సిమిలర్గా ఉంటాయి. ఫోర్త్ పాయింట్, రంగస్థల మూవీలో హీరో విలన్ని చంపేసి అలా నడుస్తూ మెట్లు దిగుతుంటే ఆ మూవీ ఎండ్ అవుతుంది. ఈవెన్ దసరాలో కూడా ఒక యాడ్ఆన్ సీన్ లేకపోతే దట్స్ హౌ దసరా ఆల్సో విల్ ఎండ్. అఫ్ కోర్స్ చాలా రివెంజ్ మూవీలో హీరో చంపడంతోనే ఎండ్ అవుతాయి. మీరు గమనిస్తే దే విల్ నాట్ షో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద మూవీ అండ్ ఇన్ రంగస్థలం పోస్ట్ క్లైమాక్స్, బట్ దసరాకు వచ్చిన ప్రొసీడింగ్స్ షోర్ గా అక్కడ కూడా అవ్వాలి. ఫిఫ్త్ పాయింట్, బోత్ ద హీరోస్ ఇన్ దసరా అండ్ రంగస్థలం ఇనిషియల్ గా తెలుసో తెలియకో దే ఆర్ నాట్ అగేన్స్ట్ ద విలన్ అండ్ గొడవ మనుషులు కూడా కాదు. మూవీ ప్రొసీడింగ్స్ తో వీల్ వైల్డ్ అయినట్టు చూపిస్తారు. ఈ 5 పాయింట్స్ సిమిలర్ గా ఉన్నా ఎవరి యాక్టింగ్ లో వాళ్ళు ఎరగదీశారు అండ్ నానికి మందు అలవాటు ఉన్నట్టు రామ్ చరణ్ కి డెఫ్ ఉండడం, అలా క్యారెక్టరైజేషన్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మూవీ చూస్తున్నప్పుడు మీకు ఈ సిమిలారిటీస్ కళ్ళు వచ్చినట్లు కనిపించవు. బేసిక్ ఇద్దరు ఒకరినే ప్రేమించడం అనే పాయింట్ ఒక మాస్క్ లా ఈ పాయింట్స్ ని మనకు హైడ్ చేస్తుంది కూడా. ఎనీహౌ, ఈ రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, విచ్ క్రియేటెడ్ అ స్కోప్ ఫర్ మేకింగ్ మోర్ రా అండ్ రస్టిక్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని అనాలిసిస్ వీడియోస్ కోసం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి.